భూపాలపల్లి జిల్లా టేకమట్ల మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు। భారత రాజ్యాంగం పుస్తకాన్ని ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరునికి అవగాహన కలిగించే విధంగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించిన ప్రభుత్వాలు స్పందించలేదని ఆరోపిస్తూ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు టేకమట్లలో ధర్నా నిర్వహించారు। రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్రత స్థాయిలో తీసుకెళ్తామని అన్నారు। ఈ ధర్నా కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షులు అకినపల్లి శ్యామ్ మహారాజ్, రాష్ట్ర కమిటీ సభ్యులు మంద రమేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు आदेश मेरे को तेलंगाना राष्ट्र ने रेडो तारीख रोजु अन्नी जिला कलेक्टर को रिप्रजेशन इव जी अदे विधा नाग वूड मंडला एमआरओ को रिप्रजेशन इव जी राष्ट्र देश में उठी प्रती पौर की गुड़ केन्द्र राष्ट्र प्रभुत् भारत राज पुस्तका उचित पंपणी चेयली अदे विधा प्रती పౌరునికి కూడా ఈ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని కోరడం జరుగుతుంది। ధర్మ సమాజ్ పార్టీ ఈ ధర్మ సమాజ్ పార్టీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి జిల్లా కలెక్టర్లకు ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ఈ రోజు మండలాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మరి ఈ ధర్నా కార్యక్రమాలు ఇలా మండలాల్లో ఇంకా విస్తృత స్థాయిలో జిల్లాల్లో విస్తృత స్థాయిలో చేపడుతూ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము। వచ్చింది ఈ రోజు కాస్త కుస్తో చదువుతున్నామంటే ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఈ భారత రాజ్యాంగం మీద అవగాహన కలిగకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలందరూ ముక్కుమ్మడిగా అమ్ముడుపోవడం జరుగుతుంది। మరి ఈ పద్ధతిలో వాళ్ళ జీవితాలు ప్రజలందరూ నిర్వీర్యం చేసుకొని పేదరికంగా అధోగతి పాలవుతున్నారు। అదే భారత రాజ్యాంగం అవగాహన కలిగి ఉంటే ప్రతి పౌరుడు ప్రశ్నించి ప్రతి పాలకుని ప్రశ్నించి దేశంలో రాష్ట్రంలో గ్రామాలలో వస్తున్న జనాభా ప్రాతిపదికంగా వస్తున్న ఆ ధనాన్ని ఆ బడ్జెట్ను సమానంగా పంచేసి ప్రతి పౌరుడికి సమానమైన అవకాశాలు అందుతాయి। ఈ విధంగా ఏ వ్యక్తి అయినా కూడా పేదరికానికి అయినా కూడా అమానుషానికి స్త్రీలు కూడా అత్యాచారానికి గురి అవుతారైనా కూడా ప్రతి పౌరుడు అమానుషానికి అమానుషానికి గురి అవుతారని కూడా చెడు ప్రవర్తన ప్రతి యూత్ నడుస్తుంది। ప్రతి యూత్ అందరూ కలిసి చెడు ప్రవర్తనకి వెళ్ళినా యువత అందరూ కలిసి చెడు ప్రవర్తనకి వెళ్ళినా కేవలం భారత రాజ్యాంగం మీద అవగాహన లేకుండా జీవితం అంటే తెలియకుండా బ్రతుకుతున్నారు। కాబట్టి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఈ భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ప్రతి పౌరునికి అందించి శిక్షణ ఇస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షణ ఇస్తే ఈ ప్రజలందరూ పేదరికం పోయి సశ్యామలంగా బ్రతుకుతారు।